Hi friends, how are you all? I hope you are so great. Today our topic is body language. Body language. Vinnaru eppudani ee mata? What is meant by body language? Asalu body language ante enti? ఒకసారి చూద్దామా? ఓకే ఫైన్. మనం తెలుగుని ఏమన్నాము? లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్, మరాఠీ లాంగ్వేజ్, మలయాళం లాంగ్వేజ్, మరి బాడీ, బాడీ కూడా ఒక లాంగ్వేజ్ కదా. ఇంగ్లీష్ మాట్లాడితే మీకు ఎలా అర్థమవుతుందో, హిందీ మాట్లాడితే ఎలా అర్థమవుతుందో, తెలుగు మాట్లాడితే ఎలా అర్థమవుతుందో, ఈ బాడీతో మాట్లాడితే అలా అర్థమవుతుంది. అందువలన దీన్ని బాడీ లాంగ్వేజ్ అన్నాం. సో హౌ ఇస్ ఎ బాడీ లాంగ్వేజ్? మరి మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఓకే, బాడీ స్పీక్స్ బిఫోర్ యూ స్పీక్ అంట కదా. బాడీ మాట్లాడుతుందంట మీరు మాట్లాడే ముందే. ఒకసారి ఆలోచించండి, మనిషి ప్రతిదీ నేర్చుకోవాలి. పక్షికి ఎగరడం నేర్పింది ఎవరు? అది దేవుని అద్భుతం. అదేవిధంగా ప్రకృతి ఇచ్చిన వరం అది కదా. కోయిలకు గానం ప్రకృతి వరం, నెమలికి నాట్యం ప్రకృతి వరం, చేపకి ఈత ప్రకృతి వరం. మరి మనుషుల్ని ప్రకృతి వరం అనండి, ఏమైనా వస్తాయా? ఏమీ రావు. అంటే మనిషి ప్రతిదీ నేర్చుకోవాలన్నమాట. ఏమేమి నేర్చుకోవాలి? ప్రతిదీ నేర్చుకోవాలండి. మాట్లాడటం నేర్చుకుని తీరాలి, తినడం నేర్చుకుని తీరాలి, నడవడం నేర్చుకుని తీరాలి, ప్రతిదీ నేర్చుకుని తీరాలంటే ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో నేర్చుకుని తీరాలి. దీన్నే సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే బాడీ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, మన బాడీ లాంగ్వేజ్ గురించి ఆలోచిస్తే 55% బాడీ మూమెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆర్మ్స్ మూమెంట్ ఇదంతా కూడా 55% మనకు కేటాయిస్తామంట. నెక్స్ట్ 38% వచ్చి మన వాయిస్, మన టోన్, మన మాడ్యులేషన్, మన పాజెస్ ఇదంతా కూడా 38% అంట. మన మాటలు ఓన్లీ 7%. ఇప్పుడు ఆలోచించండి ఒక్కసారిగా, మనం ఏం నేర్చుకోవాలి? మన మాటలు నేర్చుకోవాలా, లేకపోతే మన బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలా? ఒకసారి ఆలోచించండి. మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇటువంటి బాడీ లాంగ్వేజ్ నిజంగా మనం నేర్చుకుంటున్నామా? ఇటువంటి బాడీ లాంగ్వేజ్ నిజంగా మనం అవలంబిస్తున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ బాడీ లాంగ్వేజ్లో మన పోచర్స్, గెచ్చర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి? చాలా ఇంపార్టెంట్. పోచర్స్ అంటే మన యొక్క భంగిమలు, ఓకేనా? మనం మూమెంట్ చేసే విధానం, అది వాటిని పోచర్స్ అంటాం. మరి గెచ్చర్స్ అంటే సైగలు చేసి చెప్తాను చూడండి, వీటిని గెచ్చర్స్ అంటాము. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ప్రతిదీ నేర్చుకుని తీరాలి. చెప్పాను కదా, తినడం నేర్చుకుని తీరాలి, అదేవిధంగా నడవడం నేర్చుకుని తీరాలి, ప్రతిదీ నేర్చుకుని తీరాలి. అరే, నడవడం కూడా నేర్చుకుని తీరాలా అని అంటారా? నిజంగా నడవడం కూడా నేర్చుకుని తీరాలి. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే, గర్ల్స్ నడిస్తే దేంతో పోలుస్తాము? దేంతో పోలుస్తారంటే, చాలామంది క్యాట్ వాక్ అంటుంటారు కదా. సో క్యాట్ వాక్ కాదండి, గర్ల్స్ నడిస్తే. యాక్చువల్గా క్యాట్ వాక్ అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ అమెరికన్ టీనేజర్స్ వాక్. క్యాట్ వాక్ అంటే అది కదా, సెంట్రల్ అమెరికాలో ఉన్న టీనేజర్స్ నడుస్తారంటే క్యాట్ వాక్. మనం ఇండియన్స్ కాబట్టి మన వాక్ ఎలా ఉంటుందంటే, మన వాక్ని దేంతో పోలుస్తారంటే హంస్తో పోలుస్తారు. గర్ల్స్ నడిస్తే దేంతో పోలుస్తారంటే హంస్తో పోలుస్తారు. నేను ఇదే క్వశ్చన్ ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు, ఇలా క్లాస్ ఇచ్చేటప్పుడు నేను అడిగాను ఏమనంటే, మా మరి గర్ల్స్ నడిస్తే హంస్తో పోలుస్తారు కదా, మరి మగాళ్ళు నడిస్తే దేంతో పోలుస్తారంటే ఒక అతను లేచి ఏమన్నాడంటే, సార్ మగహంసలా ఉండాలి సార్ అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ మాటకి. మగహంసలా ఉండాలా? మగాళ్ళు నడిస్తే నిజంగా ఎలా ఉండాలి? లైక్ ఎ లైన్ వీ షుడ్ వాక్ అంట కదా. లైన్ దేనికన్నా జడుస్తుందా? ఏ జంతువుకన్నా భయపడుతుందా? ఏ జంతువుకి భయపడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఆ యొక్క అడవికి రాజు ఎవరు? ఆ యొక్క సింహమే. మరి సింహం మాదిరిగా ఉండాలంటే మనం నడిస్తే నిజంగా అలా ఉంటుందా? ఎస్, గర్ల్స్ వాక్ చేస్తే హంస మాదిరిగా చెప్తున్నారు, అదేవిధంగా బాయ్స్ వాక్ చేస్తే సింహం మాదిరిగా చెప్తున్నారు. నిజంగా మన బాడీ లాంగ్వేజ్ అలా ఉందా? ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఎందుకు చెప్తున్నానంటే వాకింగ్ కూడా మనం నేర్చుకోవాలి. ఆలోచిస్తే గర్ల్స్ ఎలా వాక్ చేస్తారు చూడండి. వాళ్ళ గర్ల్స్ ఎలా వాకింగ్ ఉంటుందంటే యాక్చువల్గా, సో ఫుట్ వర్క్ ఎంత మెయింటైన్ చేయాలి అదంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు మెయింటైన్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. బాయ్స్ వాక్ చేస్తే బాయ్స్ వాక్ చేసే విధానం వేరేగా ఉంటుంది. గర్ల్స్ వాక్ చేస్తే ఫుట్ వర్క్ ఎలా పడుతుంది అంటే ఇది ఎలా పడుతుంది కదా. మరి బాయ్స్ వాక్ చేస్తే ఫుట్ వర్క్ ఎలా పడకూడదు అంటే, గర్ల్స్ లాగా ఇలా నడిస్తే మనల్ని ఏమంటారు? ఏదో ఒకటి అంటారు కదా. సో ప్లీజ్, మరి మనం ఎలా నడవాలి? ఓకే, లైక్ లైన్ వీ షుడ్ వాక్. నిజంగా మనం నడుస్తున్నామా? అలా నిజంగా మనం అలా అంటున్నామా? అతను నడక తీరే బాగలేదండి, ఎందుకో నాకు అంత నచ్చలేదు. సో మన నడక తీరును బట్టి కూడా మనం ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనము ఏమేమి నేర్చుకోవాలి ఈ బాడీ లాంగ్వేజ్? ఇంకా మనం ఏమేమి నేర్చుకోవాలి అంటే, ఈ బాడీ లాంగ్వేజ్లో మనం పాటించవలసినవి మీకు కొన్ని చెప్తాను. ఇవన్నీ నేర్చుకోవాలంటే మీరు మా వెబ్సైట్ని విజిట్ చేయాలి. మా వెబ్సైట్ తెలుసు కదా, www.prajnaspokenglish.com. ఇలాంటి వీడియోస్ అంటే యాక్చువల్గా ఏంటంటే లాంగ్వేజ్ సంబంధించి, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, వొకాబ్యులరీ ఎలా బిల్డప్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మీకు 50 వీడియోస్తో మా వెబ్సైట్ రెడీగా ఉంది. సో ఫ్రెండ్స్, విజిటర్స్, ఇంకా ఎన్నో విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మెయిన్ బాడీ లాంగ్వేజ్లో అసలు మనము బయటకు వెళ్తే మనం పాటించవలసినవి ఏమేమి ఉన్నాయి అని అంటే కొన్ని చెప్తాను మీకు ఈరోజు, ఓకేనా? స్మైల్, అసలు మన స్మైల్ ఎలా ఉండాలి, ఐ టు ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, మన స్టాండింగ్ ఎలా ఉంది, మన సిట్టింగ్ ఎలా ఉంది, అదేవిధంగా మన వాకింగ్ ఎలా ఉంది, సో మన యొక్క అపీరెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా
చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి మనం పాటిస్తున్నామా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మైల్ చూద్దాం. ఓకే, స్మైల్ ఇట్ టేక్స్ యు మైల్స్. ఒక్క స్మైల్ అంట మిమ్మల్ని కొన్ని మైళ్ళ వరకు తీసుకుపోతుందంట. అటువంటి బ్యూటిఫుల్ స్మైల్, ఎందుకంటే మనం మర్చిపోయాము, ఒక్కసారి ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏ పర్సన్ వితౌట్ స్మైల్ ఈజ్ నాట్ ఫుల్లీ డ్రెస్డ్ అంట. ఒక వ్యక్తి మొహం మీద ఆ చిరునవ్వు లేకపోతే వాళ్ళు ఫుల్గా డ్రెస్ వేసుకున్నట్టే కాదంట. అండ్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ సే మై డియర్ ఫ్రెండ్స్, యువర్ స్మైల్ ఈజ్ అన్ ఎక్సలెంట్ యాక్సెసరీ, సో వై ఆర్ యూ నాట్ వేరింగ్ దాట్? ఓకే, సో ప్లీజ్ హ్యావ్ ఎ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. మొహం మీద ఆ స్మైల్ ఉంటే మీరు చాలా అందంగా ఉంటారు కదా. సో హ్యావ్ ఎ స్మైల్ మై డియర్ ఫ్రెండ్స్. ఐల్ షో యూ వన్ థింగ్, నేను ఒక చూపిస్తాను మీకు, చూడండి ఈ స్మైల్ చూడండి. ఓకే, ఇది నంబర్ వన్ కదా. నంబర్ టూ స్మైల్ చూడండి, ఒకసారి చూడండి. వీటిల్లో మీకు దేన్ని చూడాలనిపిస్తుంది? ఓకే, నంబర్ వన్ చూస్తే జీవితం మీద విరక్తి వచ్చేస్తుందేమో కదా, మరి నంబర్ టూ చూస్తే చూడాలనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించండి, ఈ బొమ్మల్నే చూడాలనిపించట్లేదు కదా, మరి మిమ్మల్ని ఎలా చూడాలనిపిస్తుంది మీ మొహాల్లో స్మైల్ అనేది లేకపోతే? ఫ్రెండ్స్, అందువల్ల ఇటువంటి అద్భుతమైన స్మైల్ని మీ మొహాల మీద ధరించండి. చెప్పారు కదా, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ యాక్సెసరీ, మీకు ఇది గొప్ప ఆభరణం అండి. మీరు డైమండ్ నెక్లెస్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళి, ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఇదిగో ఇలా కూర్చున్నారనుకోండి, ఓరి బాబోయ్ ఏంట్రా బాబోయ్ ఈ ఘోరం మనకు అనుకుంటారు కదా. అలా కాకుండా ఏమి అలాంటివి లేకపోయినా సరే యాక్సెసరీస్, ఈ యొక్క చిరునవ్వే మీకు ఎక్సలెంట్ యాక్సెసరీ, ఇది ధరించండి, వాటికి మించి ఉంటుంది. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చిన తర్వాత, నేను యాక్చువల్గా వాక్ వెళ్ళేటప్పుడు నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను, చాలా బ్రిస్క్ వాక్ అని అలా అలా వాక్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే మొహల్లో స్మైల్ ఉండదు, అస్సలు ఏమీ ఉండదు. సో నేను రోజు ఒకసారి ఏం చేశానంటే నా టీషర్ట్ మీద కొటేషన్ లాంటిది రాశాం. ఏంటంటే అది, లైఫ్ ఈజ్ టూ షార్ట్, స్మైల్ వన్ యూ స్టిల్ హ్యావ్ టీత్. ఎస్, జీవితం అనేది చాలా చిన్నది, అందువలన మనం నవ్వాలంట ఎప్పుడు, పళ్ళు ఉన్నప్పుడే నవ్వాలంట. పళ్ళు ఊడిపోయిన తర్వాత మనం ఇంక ఎవరో చూడరు. అందువలన స్మైల్, ఎంత పవర్ఫుల్ స్మైల్ని ఎలా మనం మిస్ చేస్తున్నాం. మీరు స్మైల్ చేస్తే అలా ముత్యాలు రాలతాయంట, తెలుసా మీకు ఆ విషయం? అటువంటి పవర్ఫుల్ స్మైల్ని నిజంగా ఎలా మిస్ అయిపోతున్నాం? హ్యావ్ ఎ స్మైల్ మై డియర్ ఫ్రెండ్స్. దీంతోపాటు ఐ కాంటాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ అంటే ఎలా మెయింటైన్ చేయాలంటే, పరిస్థితిని బట్టి, ఓకే, సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి. ఇంట్లో అయితే మన ఐ కాంటాక్ట్ మన వాళ్ళతో ఎలా ఉంటుంది, అదేవిధంగా బయట అయితే ఎలా ఉంటుంది, ఒక ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూస్లో ఎలా ఉంటుంది, ప్రతిదానికి డిఫరెంట్ డిఫరెంట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. కళ్ళలోకి డైరెక్ట్గా చూడడం అని కాదు ఐ టు ఐ కాంటాక్ట్ అంటే. దాని అర్థం ఏంటంటే, ఎవరితో నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూస్లో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం అలా టెల్ మీ అబౌట్ యువర్సెల్ఫ్ అన్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు 3 to 4, ఓకే, మ్యాక్సిమం 5 సెకండ్స్ అలా ఐ టు ఐ కాంటాక్ట్, ఐ కాంటాక్ట్ చేస్తాం. చేసిన తర్వాత కంటిన్యూస్గా అలా కాకుండా బ్రేక్ ఇచ్చి, అంటే అలా నుదుటి పైన, మళ్ళీ ఇంకా ఇక్కడ ఎక్కడైనా సరే, అంటే ఫేస్లో ఏ భాగంలో అయినా సరే, మెయిన్ ఆ యొక్క ఫోర్హెడ్ మీద అక్కడ నుదుటి పైన కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడితే చాలా బాగుంటుంది. తర్వాత 3 to 4 సెకండ్స్ లేకపోతే 5 సెకండ్స్ మ్యాక్సిమం అలా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది ఐ టు ఐ కాంటాక్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చిన తర్వాత మీ స్టాండింగ్ ఎలా ఉండాలి, మీ అపిరెన్స్ ఎలా ఉండాలి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ స్టాండింగ్ అండ్ అపిరెన్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉండాలి. ఎందుకు చెప్తానంటే, ఇవన్నీ కూడా అవసరమా అంటే 100% అవసరమే. మన ఐస్తో మనం ప్రతిదీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం, తెలుసా మీకు అది? మన ఐస్తో, మన కళ్ళతో ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే సంతోషాన్ని ఈ కళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం, అదేవిధంగా విచారాన్ని ఈ కళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం. నవ్వడం, ఈ కళ్ళు నవ్వుతాయి తెలుసా అండి, ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ఈ కళ్ళు ఇస్తాయి. ఓకే, ఎందుకు చెప్తానంటే మీకు నేను, ప్రతి ఒక్కరి చుట్టూ, అంటే ప్రతి ఒక్కరి చుట్టూ ఒక బాండ్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క, ఇదిగో ఈ డిస్టెన్స్లో, నాకు ఈ డిస్టెన్స్లో ఒక బాండ్ ఉంటుంది. ఈ బాండ్ దాటకూడదు. ఎవరితోనన్నా మాట్లాడాలనుకోండి, నేను ఎట్టి పరిస్థితిలో ఈ బాండ్ దాటకూడదు. దాటితే ఏమైపోతుంది అని అంటే, ఒక్కసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అసలు ఎలా మాట్లాడాలి, ఇవంతా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకు చెప్తానంటే మీకు, ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించాల్సిందే. ఓకే, ఎవరితో మాట్లాడేటప్పుడు మనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే, సార్ మీరు ఒకసారి ఇటు వస్తారా, హాయ్ సార్ హౌ ఆర్ యూ, ఓకే. సో ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం ఎట్టి పరిస్థితిలో, ఇదిగోండి ఇదిగో ఈ యొక్క గ్యాప్ మనం మెయింటైన్ చేయాలి, ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇది సేఫ్టీ జోన్. ఇది ప్రతి ఒక్కరి చుట్టూ ఒక బాండ్ ఉంటుంది. ఓకే, ఈ బాండ్లోకి ఒకవేళ వెళ్ళాననుకోండి, అవతల వ్యక్తికి ఎలా ఉంటుందంటే, సో ఈ నాకు యాక్చువల్గా బస్ కాంప్లెక్స్లో కలిసారు, హీఈస్ ఎ స్ట్రేంజర్ టు మీ, నాకు ఆయన చాలా స్ట్రేంజర్, సో నాకు తెలియదు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎంత క్లోజ్గా ఉండి మాట్లాడాననుకోండి, ఎలా ఫీల్ అవుతారు సార్? మీరు ఎవరండి, ఎవరైనా లేకపోతే, చూడండి ఒకసారి నవ్వేస్తున్నారు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే, సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం యాక్సెప్ట్ చేయదు, ఈ యొక్క బాడీ యాక్సెప్ట్ చేయదు. ఓకే, అందువలన మనం ఎవరితో మాట్లాడుతున్నా సరే ఈ యొక్క డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఓకే ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు డౌట్ వచ్చేసింది, సార్ మీరు బాగానే చెప్తున్నారు, మరి బస్సులో మనము పక్క పక్కన కూర్చుంటాం కదా,
పక్క పక్కన కూర్చున్నప్పుడు మరి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటే మనకు బస్సు సరిపోదు కదా సార్, ఎలా మరి అని మీరు నన్ను అడగొచ్చు. ఓకే, సో అదేవిధంగా సార్ బస్సు ఇప్పుడు చాలా రష్గా ఉందండి, లోపల అందరూ కూడా స్టాండింగ్లో ఉన్నారు. మరి ఇప్పుడు అప్పుడు ఎలా ఉంటారంటే ఒకరి మీద ఒకరు పడిపోతూ ఎలా ఉంటారు అలా ఉంటారు. సో మరి అప్పుడు మరి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే మరి కుదరదు కదా, మరి ఎలా సార్ అని మీరు నన్ను అడగొచ్చు. అందువలన నేను మీకు ముందే చెప్పాను, ఐజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. మన యొక్క మెయిన్, మన యొక్క శరీరంలో మెయిన్ అంటే వైటల్ రోల్ ప్లే చేసేవి ఏమిటంటే మన కళ్ళే కదా. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని కూడా మీకు చెప్పాను కదా. సో మీరు బస్సులో మీ పక్క సీట్లో కూర్చున్న వాళ్ళతో ఇదిగో ఇలా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి, ఇలా పక్కనే ఉన్నారనుకోండి, సార్ మళ్ళీ ఒకసారి మీరు రావాలి. ఇప్పుడు మీరు బస్సులో ఇలా కూర్చున్నారు, ఒక సీట్లో ఇలా కూర్చున్నారు, సో ఈయన కూర్చున్నారు ఇలాగా, నేను కూడా పక్కన వచ్చి ఇలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయనతో ఇదిగో ఇలా మాట్లాడుతూ ఉన్నానుకోండి, సార్ మీరు ఎవరండి, ఎవరైనా లేకపోతే మీరు ఎక్కడి నుంచైనా వచ్చారా సార్, ఇలా మాట్లాడుతున్నానుకోండి, చాలా బాగోదు. అర్థం ఉందా? అంటే నేను అనేది ఏంటంటే మనం బస్సులో కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయము, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా ఇలా పట్టుకుని ఇలా చూడడం కానీ అలా చూడడం కానీ అలా కానీ ఎప్పుడన్నా కావలిస్తే ఇలా మాట్లాడతాం, మళ్ళీ తిప్పేస్తాం, అంతేగాని ఇలా తదేకంగా చూస్తామా? తదేకంగా చూస్తే అప్పుడు చెప్పుద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని. అది గట్టిగా నాట్? సో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైంది కదా. అంతెందుకు బస్సులో వెళ్ళేటప్పుడు కూడా సార్ మీరు కొద్దిగా అవతల వైపు తిరగండి, ఫైన్, బస్సులో వెళ్ళేటప్పుడు సార్ మీరు అలా పైన రాడ్ని అలా పట్టుకోండి, బస్ ఇది, ఓకే ఫైన్. అలా వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగో ఎలా పడిపోతాం అలా పడిపోతాం కదా, సో ఇలా తగులుతాము. మరి ఇప్పుడు ఐ కాంటాక్ట్ ఏమైందని మీరు అనవచ్చు, కానీ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళేటప్పుడు ఇటు అటు చూస్తాం, అంతేగాని ఎదుటివారంక కళ్ళంకి ఇలా చూస్తామా? ఇలా చూస్తే అప్పుడు మళ్ళా తను చెప్తారేమని ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఇదిగో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, మరి ఈ బాండ్లోకి ఎవరు వెళ్తారు సార్? ఈ బాండ్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరంటే భర్త భార్యను ఆహ్వానిస్తాడు, అదేవిధంగా భార్య భర్తను ఆహ్వానిస్తుంది, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు, తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వెళ్తారు. అంత క్లోజ్ రిలేషన్ ఉంటే ఆ బాండ్లోకి వెళ్ళచ్చు. మార్కెటింగ్ అంతేగాని స్ట్రేంజర్స్తో ఎవరితోనైనా ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా సరే ఆ యొక్క డిస్టెన్స్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా మా డియర్ ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు హ్యాండ్ షేక్ అంటాం కదా, ఎందుకు ఇస్తామండి షేక్ హ్యాండ్? మనము గ్రీట్ చేయడానికి అంటారు మీరు, నెక్స్ట్ అదేవిధంగా ఏదో విషెస్ చెప్పడానికి అంటాము. కానీ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే షేక్ హ్యాండ్ ఇస్తే నాలో ఉన్న పాజిటివ్ ఎలిమెంట్స్ అవి ఇంకొకరిలోకి సర్క్యులేట్ అవుతాయి, ఇంకొకరిలో ఉన్న పాజిటివ్ ఎలిమెంట్స్ అవి నాలోకి సర్క్యులేట్ అవుతాయి. మీకు అర్థమవుతుందా? అంటే లేజీగా ఉన్నాననుకోండి, నేను ఏంట్రా బాబు ఈ లైఫ్ అన్నట్టు ఇలా ఉన్నాననుకోండి, నేను కానీ షేక్ హ్యాండ్ ఇస్తే ఏముంటుంది, అది వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవ్వచ్చు. అందువల్ల షేక్ హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి ఏంటి అని అంటే ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. సార్ ఒక్కసారి మీరు రండి. సో ఒకసారి చూడండి సార్, మీరు చాలా బాగా ఇచ్చారు షేక్ హ్యాండ్. సో ఫైన్, ఒకసారి చూడండి, దీని ఫామ్ షేక్ హ్యాండ్ అంటాం. ఎలా అంటే చూడండి, ఇదిగో ఈయన థంబ్ చూడండి పైనకుంది కదా, మరి నా థంబ్ చూడండి కిందకుంది. దీని అర్థం ఏంటంటే చూడండి, ఇలా పెట్టారు అంటే ఇలా ఉంది అంటే దీని యొక్క అర్థం ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్. అంటే దాని అర్థం నేను జాబ్ ఇచ్చిన తర్వాత, మీరు జాబ్కి వచ్చారనుకోండి, నేను జాబ్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు నా పొజిషన్కి వచ్చి నన్ను ఎలా తొక్కాలని చూస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్. ఓకేనా, మనం ఎప్పుడూ తగ్గే ఉండాలి, తగ్గితే ఆటోమేటిక్గా హెచ్చించబడతామంట కదా. సో ఎట్టి పరిస్థితుల్లో షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఫ్రమ్ షేక్ హ్యాండ్ ప్రెస్ ఇట్, ఇది ప్రెస్ చేయాలి, ప్రెస్సింగ్ ఉండాలి, వెరీ గుడ్. సో ఇది ఇంకొద్దిగా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మొహంలో స్మైల్ ఉండాలి. ఓకే, హాయ్ సార్ హౌ ఆర్ యూ, ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇది ప్రెస్సింగ్ ఉండాలి, ఇక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు తెలుస్తాయి. ఓకే, సో హాయ్ సార్ హౌ ఆర్ యూ, ఓకే యా, అర్థమైంది కదా. మరి ఇప్పుడు కొన్ని షేక్ హ్యాండ్స్ ఉన్నాయి, చాలా షేక్ హ్యాండ్స్. అంటే ఎలా ఉంటుందంటే షేక్ హ్యాండ్, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకు ఓటు వేయడానికి వెళ్ళాలి కదా, దానికి ముందుగా మన దగ్గరికి ఓటు తీసుకోవడానికి కొంతమంది వస్తారు కదా, ఈ పాలిటీషియన్స్ వీళ్ళంతా వచ్చి మనల్ని అడుగుతారు ఓటు వేయడానికి. వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూడండి, ఎలా ఉంటుందంటే బాడీ లాంగ్వేజ్ వాళ్ళది, మామూలుగా ఇలా అనరు, ఏమని ఏమంటే మరి మనకు ఓటు వేయాలి అనరు, అదేవిధంగా బాబు ఇదిగో మనకు ఓటు వేయాలి అని ఇలా అనరు. ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, బాబు మీరు తప్పకుండా మీ ఓట్లన్నీ మాకే, చూడండి ఎలా ఉందో, నేను అభయం ఇస్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా సరే నేను చూసుకుంటాను, చూడండి ఇలా ఇస్తారు. అంతేగాని వాళ్ళు ఇలా ఇచ్చారనుకో మనం ఓటు వేయం, బాబు మన ఓటు మీ ఓటు మనకే, ఇలా అంటే మనం ఓటు వేయం, బాబు మీ ఓటు మనకే అంటే మనం ఇలా ఓటు వేయం కదా. సో వాళ్ళు ఏమంటారు, తగ్గుతారు, అప్పుడు ఇలా తగ్గుతారు, తగ్గి బాబు ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దే మీ ఓటు మనకే. సో చూసారు కదా,
అంటే బాడీ లాంగ్వేజ్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనం ఇవి యాక్చువల్గా పట్టించుకోమేవి కదా. సో మనకు తెలియకుండా జరిగేవండి ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే, హ్యాండ్షేక్ ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితిలో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, ఓకేనా. అంతేగాని చాలామంది ఇస్తూ ఉంటారు, చాలా లూజ్గా ఇస్తూ ఉంటారు, ఇలా ఇస్తూ ఉంటారు, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు అని ఈజీగా మనం చెప్పొచ్చు, ఓకే. లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడమైనా వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇలా ఇవ్వకూడదు, ఓకేనా. షేక్ హ్యాండ్ ఎట్టి పరిస్థితిలో ఫార్మ్ షేక్ హ్యాండ్, దట్స్ గుడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ హ్యాండ్షేక్ ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితిలో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, ఓకేనా. అంతేగాని చెప్పాను కదా 3 to 4 seconds, హాయ్ సార్, హౌ ఆర్ యూ, ఓకే, సో రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ టు సీ యూ, ఓకే. ఈ విధంగా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాం. అంతేగాని ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేస్తున్నాను ఒక నిమిషం అని అక్కడ అనకూడదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆయన్ని మనం అవమానించినట్టు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎవరికైతే చెప్తామో వాళ్ళ మీద మనం దృష్టి ఉంచాలి, ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చిన తర్వాత హ్యాండ్ షేక్, షేక్ హ్యాండ్ అంటే ఓపెన్ అనే అర్థం కదా, అంటే ఇలా ఇచ్చి ఇలా ఉందమని కాదు. అంటే నా అర్థం ఏంటంటే 3 to 4 times, ఓకే, హాయ్ సార్, హౌ యూ, యా, గుడ్, అంతే. అంతేగాని మళ్ళీ మీరు లెక్క పెట్టుకోకూడదు, అంటే ఎలా 1, 2, 3 అని అనుకోండి మొత్తం పోతుంది, అలా కాకుండా హాయ్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ, రియలీ ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ లైక్ దిస్. సో చూసారు కదా, నేను ఆయనతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి ఆయనతో మాట్లాడిన విధానం కదా. సో ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది సార్, ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైంది కదా. అదేవిధంగా మరి బాయ్స్ కానీ జెంట్స్ కానీ షేక్ హ్యాండ్, హ్యాండ్ షేక్ ఇస్తేలా ఇస్తారు, మరి గర్ల్స్ కానీ లేడీస్ కానీ షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఇస్తారు అంటే, లేడీస్కి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో, ఐ మీన్ వాళ్ళు ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి గట్టిగా అలా ప్రెస్ చేయకూడదు, ఓకే, చాలా స్మూత్గా, ఓకే, హాయ్ హౌ ఆర్ యూ, దట్స్ ఎనఫ్. అంతేగాని గట్టిగా ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి, ఓకే. ఇలా ఉంటే గట్టి కాన్ఫిడెన్స్గా ఉంటుంది సార్ మీరు చెప్పారు కదా అనొద్దు, ఓకే. సో సాఫ్ట్గా చెప్పాను కదా, అలా ఉంటే దాట్స్ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్ ట్రై చేయడానికి నేను చాలాసార్లు యాక్చువల్గా రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాను. రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ పీపుల్ నిజంగా చాలా బాగా అర్థమవుతుంది. ఎలా అంటే, ట్రైన్లోంచి దిగే వ్యక్తిని గమనిస్తే నిజంగా అతను ఎలా ఉంటాడంటే, తన యొక్క స్టేజ్ వచ్చినప్పుడు అలా పట్టుకుని ఆ యొక్క ట్రైన్ అలా వెళ్తూ ఉంటే అందరిని చూస్తూ ఆహా నా గమ్యస్థానానికి వచ్చాను కదా అని చాలా రిలాక్స్డ్గా ఉంటాడు. చూడండి అతను బాడీ లాంగ్వేజ్, మీరు కంగారు పడ్డు, నేను మిమ్మల్ని బాడీ లాంగ్వేజ్ మాత్రం గమనించమని చెప్తున్నాను, కంగారు పడ్డు అలా చూస్తూ ఉంటాడు, వావ్ ఇప్పుడు నా ప్లేస్కి వచ్చాను కదా అని. అలా కాకుండా కింద ఉన్న వాళ్ళని చూడండి ఎంత హర్రీ బర్రీగా ఉంటారో, అర్రే అది కదా ఇటుకట్రా అంటే చాలా, ఏ బాక్స్ తీసిరా, అలా అలా చాలా చాలా హర్రీ బర్రీగా ఉంటారు కదా. నెక్స్ట్ అదేవిధంగా అసలు అక్కడ ఒక ముగ్గురు నలుగురిని గమనించాను నేను, వాళ్ళ యొక్క టాక్ ఎలా ఉందో ఒకసారి చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, ఎందుకంటే సమ్ పీపుల్ రీడ్ అవర్ బాడీ లాంగ్వేజ్ లైక్ ఎ కన్వర్జేషన్, ఒక కన్వర్జేషన్లో రీడ్ చేస్తారండి కొంతమంది మన బాడీ లాంగ్వేజ్ని. మరి మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో ఒకసారి తెలియాలి కదా, ఓకే. సో నేను గమనిస్తూ ఉంటాను ట్రైన్లోంచి దిగిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే నిజంగా ఎలా అంటే, ఒక అతను మీరు గెస్ చేయాలి ఎవరితో మాట్లాడుతున్నారో, ఒక అతను ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు, ఎక్కడున్నారా, ఓకే ఓకే, వచ్చాను రా, ఓకే, ఇప్పుడే వచ్చాను, ఎంతసేపు పడుతుంది, ఓకే 5 minutes, వెయిట్ చేస్తాను ఇక్కడ, సరే సరే. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు, తన ఫ్రెండ్తో కానీ అన్నతో కానీ తమ్ముడితో కానీ ఎవరితోనో కొద్దిగా ఆ యొక్క రిలేషన్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా. అదేవిధంగా ఇంకొక అతను ఇలా మాట్లాడుతున్నాడు, ఎలా అంటే, సార్ చెప్పండి సార్, ఇప్పుడే దిగాను సార్, ఇప్పుడే దిగాను సార్, ఒక్క 10 minutes ఉంటాను సార్, అలాగే సార్, అలాగే సార్. సో ఒక్కసారి ఆలోచిస్తే ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇతని యొక్క సుపీరియర్తో మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఫోన్ వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా తనకు తెలియకుండా తన యొక్క హెడ్ ఏమైందంటే డౌన్ అయింది. చూసారా ఎలా మాట్లాడో, అంటే ఆటోమేటిక్గా తనకు తెలియకుండా అది జరుగుతుంది కదా. అలా కొద్దిగా పక్కకి వెళ్తే ఒక ఆమె ఇలా మాట్లాడుతుంది, చెప్పు, ఇప్పుడే దిగాను ఇక్కడ, ఓకే, ఎంతసేపులో వస్తా, ఓకే ఓకే, వెయిట్ చేస్తాను ఇక్కడ. సో తన యొక్క మాట్లాడే విధానం బట్టి మనకు అర్థమైపోతుంది ఎవరితో మాట్లాడుతుంది. షీ స్పీకింగ్ విత్ సమ్మన్ హూ లవ్స్ హెర్ అలాట్, అంటే ఆమెను ఎక్కువగా ప్రేమించే ఎవరితోనో మాట్లాడుతుంది అని మనకు అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. మరి మన మమ్మీ డాడీకి తెలియదు అంటారు మనం మాట్లాడేటప్పుడు. సో థింక్ ఎ వైల్, థింక్ ఎ వైల్, వాళ్ళకి అన్నీ తెలుసు అండి, ఓకే. సమ్ పీపుల్ రీడ్ అవర్ బాడీ లాంగ్వేజ్ లైక్ ఎ కన్వర్జేషన్, అందువలన డోంట్ ఫర్గెట్ దట్. మీరు మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు, ఓకే ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే మీరు పాటించవలసింది, మన యొక్క అప్పీరెన్స్, దాంట్లో ఇంతకుముందు చెప్పిన పాయింట్స్లో అప్పీరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మన అప్పీరెన్స్ ఇప్పుడు ఒక్కొక్కసారి డిఫరెంట్గా మారిపోతుంది. ఎలా మారిపోతుంది ఏంటి అంటే, నేను బ్లేజర్ వేసుకున్నాను అనుకోండి, నా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. బ్లేజర్ లేకుండా మామూలు
మామూలుగా షర్ట్ ఉందనుకోండి, నా కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉంటాయి. అదేవిధంగా నేను మామూలుగా టీషర్ట్ వేసుకున్నాను అనుకోండి, నా కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉంటాయి. అంతెందుకు, నేను చెప్పల్స్ వేసుకుంటే నా కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది, నేను షూస్ వేసుకుంటే నా కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? అంటే మన బాడీ లాంగ్వేజ్ మన యొక్క అపీరెన్స్ని బట్టి మారుతుందా? 100% మన బాడీ లాంగ్వేజ్ మన యొక్క అపీరెన్స్ని బట్టి మారుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆమె బర్త్డే, అయితే ప్రతిరోజు ఆమె ఎలా నడుస్తుంది, ఈరోజు ఎలా నడుస్తుందో ఒకసారి చూడండి. ప్రతిరోజు ఆమె ఎలా నడుస్తుందో తెలియదు, కానీ ఈరోజు మాత్రం ఆమె గాల్లోనే నడుస్తుంది. ఎందుకలా అంటే, తనలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. ఓకే, ఈరోజు వేసుకునేది నేను కొత్త డ్రెస్, ఇది చాలా అందంగా ఉంది, ఇది నాకు చాలా సూట్ అయింది, ఇది వేసుకుంటే నేను చాలా అందంగా కనిపిస్తాను, నేను అందంగా కనిపిస్తున్న బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. అరిగటి అంతెందుకండి? ఇప్పుడు మనం వేసుకునే షూస్ని బట్టి చెప్తున్నాను కదా, షూస్ ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ యాటిట్యూడ్. మీకు అర్థమవుతుందా? దే లిఫ్ట్ యూ ఫిజికల్ అండ్ ఎమోషనల్లీ. అవి ఎలా మనం లిఫ్ట్ చేస్తాయంట? ఫిజికల్గా, ఎమోషనల్గా. ఒక్క షూ వేసుకుంటే అలా ఉంటే మన అటైరే మారిపోతే ఇంకా అంత అందంగా కనిపిస్తాము. ఇటువంటి బాడీ లాంగ్వేజ్ని మనం ఎందుకు స్కిప్ చేస్తున్నాం? జస్ట్ వీ హ్యావ్ టు లర్న్ దట్ బాడీ లాంగ్వేజ్. ఒకసారి ఆలోచించండి, పుస్తకాన్ని చదివితే మన జ్ఞానాన్ని పొందవచ్చు, కానీ ప్రాపంచిక జ్ఞానం పొందాలంటే మనుషులను చదవడం నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, అందువలన మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఏమండి ఇవి నేను చెప్పేస్తే మీరు విని వదిలిపెట్టేయడం కాదు, ఇది మీరు చేయాలి. సో నేను ఒక చోట చదివిన విషయం మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు కూడా చేస్తేనే అది ఫలవంతం అవుతుంది. ఐ హియర్ అండ్ ఐ ఫర్గెట్, ఐ సీ అండ్ ఐ రిమెంబర్, బట్ ఐ డూ ఐ అండర్స్టాండ్. అర్థమవుతుంది కదా మీకు? ఒకవేళ వింటే మనకేమవుతుందంటే మర్చిపోతాం, కానీ చూస్తే ఏం చేస్తామంటే ఓకే గుర్తు పెట్టుకుంటామేమో, కానీ చేస్తే మాత్రం మనం ఏమంది అర్థం చేసుకుంటామంట, అంటే ఎప్పటికీ మనతో ఉండిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ మనకు గుర్తుండాలి, ఎందుకంటే ఆఫ్ ఆల్ ద థింగ్స్ యూ వేర్, యువర్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని వేసుకున్నా సరే, నేను చెప్పినట్టు మీకు ఇందాక, ఎన్ని వేసుకున్నా సరే మీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ఎలా చేయాలి అంటే జస్ట్ యూ హ్యావ్ టు లర్న్ దాట్. అది ఎట్టి పరిస్థితులు నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, మర్చిపోకండి, మీ ఎక్స్ప్రెషన్తో పాటు ఇంతకుముందు మనం చూసాం వాయిస్ టోన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఎలా మెయింటైన్ చేయాలి అంటే చూడండి, మీరు చాలా కాన్ఫిడెంట్ అనుకోండి, కాన్ఫిడెంట్ అంటే మీ వాయిస్ ఎలా వస్తుందంటే హైలో ఉంటుంది, మీ యొక్క పిచ్ రేంజ్ హైలో ఉంటుంది. మీరు కాన్ఫిడెన్స్గా లేకపోతే ఆ యొక్క మాటల యొక్క ఆ యొక్క స్పీడ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. స్పీడ్ కాదు, ఆ వాయిస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. గటింగ్ ఫైన్. నెక్స్ట్ వచ్చిన తర్వాత మీరు ఏ విషయంలో అయినా చెప్పడానికి కొద్దిగా కంగారు పడుతున్నారు అంటే ఈజీగా ఫ్లక్చువేషన్స్ వస్తాయి మీ వాయిస్లో. ఓకే, చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నా యొక్క బ్లేజర్ వేసుకుంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి, నన్ను నడిచే విధానం మారుతుంది. చెప్పాను కదా ఎలా అంటే, నాకు చెప్పల్స్ వేసుకుంటే మామూలుగా అసలు నేను ఎవరిని ఏం పట్టించుకోను, అలా వెళ్ళిపోతూ ఉంటాను. అదేవిధంగా షూస్ వేసుకుంటే నా బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అదేవిధంగా మీ యొక్క ఓపెన్ ఆర్మ్స్, అంటే ఇవి కదలికలు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా మాట్లాడడం బట్టి మీ నిర్దోషత్వాన్ని కూడా ఒక్కొక్కసారి తెలియజేస్తుంది. ఓకే, ఎంత పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్. ఈ విధంగా ఇంకా ఎన్నో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎస్, యూ హ్యావ్ టు డూ దాట్, యూ హ్యావ్ టు ఫాలో దాట్. ఓకే, సో ఇవన్నీ ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను. సో ఇంకొక సెషన్లో మరొక క్రొత్త టాపిక్తో మన కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సునీల్. ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ ఇంగ్లీష్? ఆర్ యూ రిజెక్టెడ్ బికాజ్ ఆఫ్ లాంగ్వేజ్? డు యు వాంట్ టు లెర్న్ మెమరీ టెక్నిక్స్, బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ అదర్ టెక్నిక్స్? డోంట్ వరీ, ప్రజ్ఞ గివ్స్ యు ఆల్. ప్రజ్ఞలో చేరితే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది, రాకపోతే మనీ వాపస్. ప్రజ్ఞా స్పోకెన్ ఇన్స్టిట్యూట్, గణేష్ చౌక్, జాంపేట్, రాజమండ్రి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గాయస్, ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.